అధ్యక్ష రఘు అక్కడి నుంచి చెప్తా ఉన్నట్టుగా అర్హత ఉంటే చాలు, జగనన్న ఇళ్ళ పట్టాలు కూడా 31 లక్షల మందికి. అధ్యక్ష ఎక్కడా కూడా లంచాలు లేవు, ఎక్కడా కూడా వివక్ష లేదు. ఎవరికైనా కూడా అర్హత ఉంటే చాలు, నాకు ఓటు వేశారా వేయలేదా అన్నది ప్రస్తావన ఎప్పుడు తీసుకొని రాలేదు. అధ్యక్ష అర్హత ఉంటే చాలు, ఎటువంటి లంచాలకు తావు లేకుండా, ఎటువంటి వివక్షకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే ఒక గొప్ప వ్యవస్థను, సచివాలయ గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయగలిగాం. అధ్యక్ష అధ్యక్ష అడుగడుగునా కూడా సామాజిక న్యాయం కనపడేలా ప్రతి అడుగు కూడా వేశాం. అధ్యక్ష కాసేపటి కిందటనే వేనన్న మాట్లాడుతూ ఎంతెంత ఖర్చు చేశాము అన్నది కూడా సవివరంగా కూడా వివరించాడు అధ్యక్ష. ఇక మళ్ళీ నేను అవే డీటెయిల్స్ చెప్తే మళ్ళీ రిపిటేషన్ అవునట్టు అవుతుంది, కాబట్టి ఆ డీటెయిల్స్ లేకపోకుండా అడుగడుగునా కూడా సామాజిక న్యాయం కనపడేలా ప్రతి అడుగు వేశామన్న విషయానికి వస్తే అధ్యక్ష, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్ష తరపున మొత్తంగా గెలిచబోతున్న ఎమ్మెల్సీల లెక్క 32. అధ్యక్ష ఈ 32 పదవుల్లో అధ్యక్ష అక్షరాల 18 అధ్యక్ష ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, 32 18. అధ్యక్ష రాజ్యసభకు అధ్యక్ష 4 పంపాం. అధ్యక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష రాజ్యసభకు పంపిన 4లో అధ్యక్ష అందులో 2 అధ్యక్ష బీసీల అధ్యక్ష. ఆశ్చర్యం ఏమిటంటే అధ్యక్ష, ఆ 5 సంవత్సరాల గత ప్రభుత్వ హయాంలో, ఆ 5 సంవత్సరాల టీడీపీ పాలనలో రాజ్యసభకు కనీసం ఒక్కటంటే ఒక్క బీసీని కూడా పంపించిన పరిస్థితులు లేవు అధ్యక్ష. ఈరోజు 4 అవకాశం ఇస్తే, 4 పంపే అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 2 బీసీలను రాజ్యసభకు కూడా పంపించగలిగారు అధ్యక్ష. అధ్యక్ష దేవుడి దయవల్ల శాసనసభ స్పీకర్ పదవిని కూడా మిమ్మల్ని కూర్చోబెట్టే భాగ్యాన్ని కూడా దేవుడిచ్చాడు అధ్యక్ష. మండలి చైర్మన్గా కూడా అధ్యక్ష గతంలో ఎప్పుడు జరగని విధంగా తొలిసారి ఎస్సీల దళితులకు కూడా ఇవ్వగలిగాము అని చెప్పి సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష శాశ్వత బీసీ కమిషన్ను దేవుడి దయతో నియమించగలిగాం అధ్యక్ష. ఈరోజు పర్మనెంట్ బీసీ కమిషన్ ఈరోజు పనిచేస్తూ ఉంది అధ్యక్ష రాష్ట్రంలో. నామినేటెడ్ పదవుల్లో అధ్యక్ష, నామినేటెడ్ కాంట్రాక్ట్లలో అధ్యక్ష ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చట్టం చేసి ఏకంగా 50% అని చెప్పి ఇచ్చేట్టుగా ఏకంగా చట్టాన్నే చేసిన ప్రభుత్వం మనది అని సగర్వంగా తెలియజేస్తా ఉంది అధ్యక్ష. నామినేటెడ్ పదవుల్లో, నామినేటెడ్ కాంట్రాక్ట్లలో మహిళలకు కూడా 50% చట్టం చేసి కూడా ఇవ్వగలిగామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అధ్యక్ష. మొత్తం 648 మండలాలకు అధ్యక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది 635 అధ్యక్ష. 648 మండలాలకు ఎన్నికలు జరిగితే 635 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది అధ్యక్ష. అధ్యక్ష అందులో బీసీలకు అక్షరాల 239 అధ్యక్ష పదవులు ఇచ్చాం అధ్యక్ష, అంటే 38% అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మొత్తంగా లెక్కేస్తే 67% అధ్యక్ష. అధ్యక్ష మొత్తం 13 జిల్లా పరిషత్ ZPA
జెడ్పీ చైర్మన్ జిల్లా పరిషత్ అధ్యక్ష పదవులు అధ్యక్ష బీసీ అధ్యక్షుల అధ్యక్షుల అధ్యక్ష పదవుల్లో అధ్యక్ష 13 గాను బీసీలకు ఇచ్చినవి అక్షరాల 6 అధ్యక్ష అంటే 46% బీసీలకు ఇచ్చాం అధ్యక్ష మొత్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు జెడ్పీ చైర్మన్ పదవుల్లో కూర్చోబెట్టినవి ఎన్ని అని చూస్తే అక్షరాల 69% అధ్యక్ష అధ్యక్ష మొత్తంగా 13 నగర కార్పొరేషన్ల చైర్మన్ అధ్యక్ష అంటే మేయర్ పోస్టుల అధ్యక్ష ఈ 13 నగర కార్పొరేషన్ల చైర్మన్ అధ్యక్ష మేయర్ పోస్టులలో 13కు బీసీలకు ఇచ్చినది ఎన్ని అని చూస్తే 7 అధ్యక్ష అంటే 54% బీసీలే అధ్యక్ష మొత్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చింది ఎంత అని చెప్పి చూస్తే అధ్యక్ష అక్షరాల 13కు 92% అధ్యక్ష అధ్యక్ష